సారీ శివలింగ కృష్ణ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఐ రిక్వెస్ట్ సార్ టు జాయిన్. జాయిన్ అయ్యానండి. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, బాగున్నానండి. సార్, మీకు బాలు గారితో ఉన్న అనుబంధం గురించి ఒక 2 నిమిషాల్లో. నాకు నేను 78 నుంచి దాదాపు 42 సంవత్సరాల పరిచయం కాదండి, బంధుత్వం. చంద్రమోహన్ గారి మేనల్లుడైన ఎక్కువ తను కూడా ఆయన నా మేనల్లుడని అందరికి ఇంట్రడ్యూస్ చేసేవారు ఆయన. అట్లాగే శివాళ శ్రీదేవి మూవీస్ అనే బ్యానర్కి ఒక నిజంగానే కర్త కర్మ క్రియ ఆయనే అనుకోవాలండి. నా ఫస్ట్ సినిమా చిన్నోడు పెద్దోడు చేసినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా అంకుల్ని, అంకుల్ మీరు చేయండి అంటే, ఎందుకంటే అది కమర్షియల్ ఫిలిం, చక్కగా మీరు కమర్షియల్గా మంచి ఎవరైనా పెట్టుకోవంటే లేదు అంకుల్ మీరే చేయాలన్నాను. అది పెద్ద సక్సెస్ అవ్వటం అన్ని రకాల మ్యూజిక్ పరంగాను అన్ని సినిమా పరంగా కూడా అవటం. తర్వాత ఆదిత్య 369 అంటే ఇవాళకి కూడా అయ్యో మీరు ఆదిత్య 369 ప్రొడ్యూసరా అని నన్ను అంటుంటారు. దీనికి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రధానంగా కర్త కర్మ క్రియ అంకులే. బాలంకులు ఇది సంగీతం గారితో ఒకసారి అక్కడి నుంచి మన ఎయిర్పోర్ట్ లో తెలిసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లో అది విని, కృష్ణ నువ్వు చెయ్యి, నీ కెరీర్ చాలా బాగుంటుందని చెప్పి వెంటనే తను ఆయనే పూనుకుని దేవర్ ప్రసాద్ గారితో మాట్లాడి, అప్పుడు ప్రసాద్ గారు దేవర్ దేవి ఫిల్మ్స్ అధినేత దేవర్ ప్రసాద్ గారితో మాట్లాడి, అట్లా బాలకృష్ణ గారితో మాట్లాడించి, ఇలా ఆ కృష్ణదేవరాయ పెళ్లి కానీ ఇవన్నీ చాలా బాగుంటాయ్యా, నీకు ఒక మంచి పేరు వస్తుంది, ఆ మాట నన్ను నన్ను నమ్ము ఈ అని చెప్పి ఆ చిత్రానికి అన్ని మొత్తం ఆయన ఇళయరాజాతో కానీ, జంజాల్ గారి డైలాగ్స్ కానీ, పిసి శ్రీరామ్ కానీ చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ తర్వాత విఎస్ఆర్ రామ్ గారు కూడా చేశారు. ఇవాళకి కూడా దానికి నిజంగా చెప్పాలంటే దాని అందుకనే అంకుల్కి, అంకుల్ మీ పేరు వేసుకుంటాను ప్రజెన్స్ వేస్తానంటే ఎందుకయ్యా అన్నారు, లేదు లేదని నేను అని చెప్పాను. నేను ఆయనతో ట్రావెలింగ్ నిజంగానే ఇంతమంది పెద్దవాళ్ళు మాట్లాడారండి. హలో హలో, డిస్కనెక్ట్ అయినట్టున్నారు సార్. నెక్స్ట్ రామచంద్రరావు గారు ఉన్నారు. సో సార్, హలో హలో, రామచంద్రరావు గారు నమస్తే సార్. ఓకే ఓకే సార్, కంటిన్యూ చేయండి. ఓకే, ఇది ఒక కళ. హలో, వినిపిస్తాను సార్. సో నాకు అన్ని రకాలుగా వెన్నుంటుంది నిజంగానండి. అన్ని మొదటి నుంచి ఈ 40 సంవత్సరాలుగా ప్రతి రోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుతూ సపోర్ట్ ఇచ్చిన ఆయన అంటే ఆయన సరే బంధువు అని అన్నాను. ఇది ఆయన అందరి బంధువు, ప్రతి వాళ్ళతోనూ ఆప్యాయంగా ఉంటూ ఆయన చాలా డిసిప్లిన్ విషయంలో చాలా నాకు ఎన్నో ఎన్నో చెప్తుండేవాడు. చాలా కృష్ణ, చాలా జాగ్రత్తగా మాట్లాడు, చాలా జాగ్రత్తగా ఉండు, నీకంటూ ఒక టైం వస్తుంది, మంచి టైం వస్తుంది, అందరూ మన వాళ్ళే, ఇక్కడ అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు అంటూ చాలా ఎప్పుడూ ఒక పాజిటివ్ వైబ్రేషన్. ఆయన ఆయన అంటేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్. ఎంత మంచి స్నేహితుడు, ఎంత మంచి బంధువు, ఎవరికా ఇక ఇవాళ మీరు అందరూ మాట్లాడుతుంటే ఇంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళందరి ముందు, నేను నిజంగానే అనుభవపరంగా కానీ ఏ రకం కాకపోవచ్చు కానీ బట్ ఎంతో అదృష్టం అవుతుందండి ఆయనతో పాటు ట్రావెల్ అవ్వటం, ఆయన నన్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కలవటానికి వెళ్ళటం అనేది నిజంగా అది నేను చేసుకున్న పూర్వజన్మ పుణ్యం. నేను బాలంకులకి ఇవాళ నిజంగానే అందరూ చెప్తూనే ఉన్నారు అదే కరెక్ట్. ఏంటంటే అంకుల్ మిస్ అయ్యారని మేము అనుకోవట్లేదు, బలవంతాన గుర్తు తెచ్చుకోవాలి తప్పితే ఆ అంకులు ఎక్కడ యుఎస్ దేంతో ప్రోగ్రామ్కి వెళ్ళారా లేదా మద్రాసులో ఉన్నట్టున్నారు లేదు అన్నట్టుగానే ఉంటాం. పొద్దున్న లేచిన గంటే అది ధన్యవాసం అవ్వచ్చు, అది పంచాక్షి అవ్వచ్చు, ఏదైనా ఎక్కడ మన ఎక్కడ మొదలు పెట్టినా అక్కడి నుంచి కారులో ఎక్కంగానే, కారులో ఎక్కగానే సాంగ్స్ లోకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఆయన ఇక్కడే ఉన్నారు, మనతో ట్రావెల్ అవుతూనే ఉన్నారు. చాలా బాగా మన వాళ్ళందరూ పూనుకుని చాలా బాగా ఇది ఆర్గనైజ్ చేస్తున్నందుకు ప్రతి పేరు పేరున అందరికి నిజంగా కృతజ్ఞతలు. ఆ కుటుంబం తరఫున, ఆ కుటుంబంలో కూడా నేను ఒక వ్యక్తిని అయినందుకు అందరికీ నిజంగా మనస వాచ కరుణ తలంచి నమస్కారాలు పెడుతున్నానండి. అందు నిజంగానే చాలా హ్యాపీగా చాలా బాగా జరుగుతాను. గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంచి మంచి మాటలు చెప్పారండి, అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.